దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రస్థానానికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ స్టాక్ అండ్ కమోడిటీ అనలిస్ట్ భవానీ ప్రసాద్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భవానీ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. ఎన్నికల ఫలితాలు కారణంగా నష్టాల్లోకి జారుకుంటాయని భావించినప్పటికీ అంచనాలకు భిన్నంగా తాజా సెషన్లో దేశీ మార్కెట్లు స్పందించాయి. ఓవరాల్ గా నిన్నటి మార్కెట్ల ప్రస్థానంపై మీ అనాలిసిస్ ఏమిటి? నిన్నటి మార్కెట్లు గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయ్యి చివరికి నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 10,549 వద్ద క్లోజ్ అయింది. ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రిజైన్ చేయడం, 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి నెగిటివ్ గా వస్తూ ఉండడం, సెబీ కూడా మార్కెట్లపై నిఘా పెంచుతున్నట్లు ప్రకటన చేయడం, అంతర్జాతీయ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతూ ఉండడం, రూపీ వీక్ కావడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితోటి మార్కెట్లు ఫస్ట్ హాఫ్ లో భారీ నష్టాలను నమోదు చేశాయి. రూపీ వీక్ అవడం వలన ఐటీ మరియు ఫార్మా స్టాక్స్ లో వచ్చిన షార్ట్ కవరింగ్ మరియు చివరి గంటలో ప్రభుత్వ రంగ బ్యాంకులో ర్యాలీ కారణంగా బ్యాంకు నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 26,163 వద్ద క్లోజ్ అయింది. నిన్నటి మార్కెట్ లో కనిష్ట ధరల వద్ద షేర్లకు కొనుగోలు మద్దతు లభించడం, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోలు మద్దతు పెరగడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితోటి నిన్నటి మార్కెట్ లో హై వొలటైల్ లో ట్రేడ్ అయిపోయి చివరిగా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయని చెప్పవచ్చు. బీపీసీఎల్, హెచ్ఎఫ్సీ బ్యాంకు, భారతీ కేటెల్, హెచ్పిసిఎల్ షేర్లు 1% నుండి 3% తగ్గగా కోటక్ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా 3 నుంచి 8% వరకు పెరిగాయి. ఓకే, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్ గా శక్తికాంత్ దాస్ నియామకం తదితర అంశాల నేపథ్యంలో ఇవాల్టి మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంటాయని భావిస్తున్నారు? ఈ రోజు మార్కెట్ లో హై వొలటిలిటీలో ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు, కొత్తగా నియమింపబడిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరియు రూపాయి కదలికలు, అదేవిధంగా ముడి చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులు, సిపిఐ, ఐఏపీ, డబ్ల్యూపీఐ గణాంకాల వెళ్లి అమెరికా మరియు చైనా మధ్య మరలా జరగనున్న ట్రేడ్ టాక్స్ మరియు 14వ తారీఖున జరగనున్న ఆర్బీఐ మీటింగు మరియు ఈ రోజు నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు, ఈ సమావేశాలలో చర్చకు రానున్న వివిధ అంశాలు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేశాయని చెప్పవచ్చు. నిఫ్టీ 10,400 మరియు 10,700 మధ్య తగ్గడ అవకాశాలు ఉన్నాయి. హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ఇటువంటి మార్కెట్ లో ఐటీ మరియు ఫార్మా స్టాక్స్ లో బై అండ్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ట్రేడర్స్ తక్కువ ఎక్స్పోజర్ తోటి ట్రేడ్ చేసుకోవాలి. హెడ్జింగ్ మెథడ్స్ ని ఇటువంటి మార్కెట్ లో అప్లై చేసుకోవాలి. ఓకే, ఈ నెల 19న వెల్లడి కానున్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పరపతి విధాన నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్ కు దిశానిర్దేశం అందించే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ నెల 19న జరగనున్న అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పరపతి నిర్ణయాలు ఇండియన్ మార్కెట్లకు, అదేవిధంగా అన్ని గ్లోబల్ మార్కెట్లకు కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ మీటింగ్ లో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పోయిన వారం వెలువడిన యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ గణాంకాలు మరియు ఇతర డేటాల ఆధారంగా ఈసారి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా వడ్డీ రేట్ల పెంపుపై ప్రతిసారి తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వారం కూడా మరికొన్ని కీలకమైన గణాంకాలు వెలువడుతున్నాయి. ఓవరాల్ గా వీటి అన్నింటినీ బేస్ చేసుకుని ఫెడ్ వడ్డీ రేట్లు పెంచాలా వద్దా అన్న డిసిషన్ తీసుకుంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా గ్లోబల్ మార్కెట్లకు దిశానిర్దేశం చేశాయని చెప్పవచ్చు. ఓకే, రూపాయి మార్కపు విలువ మరోమారు పతనబాట కాబట్టగా విలువైన లోహం పసిడి సైతం స్వల్ప నష్టాల్లో సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఫారెక్స్ బులియన్ మార్కెట్ల ప్రస్థానంపై మీ అంచనాలు ఏమిటి? ప్రస్తుతం రూపీ 72.15 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. రానున్న రోజుల్లో 71 మరియు 73 లెవెల్స్ ల మధ్య ట్రేడ్ అవుటకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక్క దేశాల వల్ల క్రూడ్ ప్రొడక్షన్ ని తగ్గిస్తామని చెప్పడంతో ఫర్దర్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా యుఎస్ డాలర్ ఇండెక్స్ క్రమేణా వీక్ అవుతూ ఉండడంతో గోల్డ్ ధరలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ గోల్డ్ మరియు క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్ మన రూపీ మీద ఇంపాక్ట్ చూపెట్టి ఫర్దర్ గా రూపీ వీక్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బేస్ మెటల్స్ అయిన జింక్, కాపర్, లెడ్, అల్యూమినియం మరియు నికిలు సెల్లన్ రేజ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. గత వారం యుఎస్ లో వెలువడిన అన్ఎంప్లాయ్మెంట్ గణాంకాలు కూడా యుఎస్ మార్కెట్లకు నెగిటివ్ అని చెప్పవచ్చు. దీని ఎఫెక్ట్ తోటి యుఎస్ డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుంది. ఫర్దర్ గా గోల్డ్ మరియు సిల్వర్ ధరలు పెరుగుటకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, మార్కెట్లో మంచి పతనం చవి చూస్తున్న సమయంలోనే ఆయా స్థాయిలను పెట్టుబడులకు తగిన అవకాశంగా మదుపర్లు భావించి కొనుగోలు జరుపుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో డే ట్రేడర్స్, అదేవిధంగా పొజిషనల్ ట్రేడర్స్ కు మీరిచ్చే రికమెండేషన్స్? మార్కెట్ లో కరెక్షన్ సమయంలో ఏదైతే కంపెనీలు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయో ఆ కంపెనీలలో బై అండ్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మంచి మేనేజ్మెంట్, గుడ్ ఫండమెంటల్స్, డెట్ లేని కంపెనీలు, వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గ్రోత్ అధికంగా ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫర్దర్ గా ఫ్యూచర్ లో హై రిటర్న్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ రోజు పొజిషనల్ ట్రేడ్స్ కోసం ఒకటి సలహాలు ఇస్తున్నాను.
జిందాల్ స్టీల్ అండ్ పవర్ ప్రజెంట్ ఈ స్టాక్ 146.90 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 150 లెవెల్ లో సెల్ చేసుకోవాలి. స్టాప్ లాస్ 153.60, టార్గెట్ 140. అదేవిధంగా సెకండ్ బైకాల్ నిట్ టెక్ ప్రజెంట్ ఈ స్టాక్ వచ్చేసి 1150 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ 10.89, టార్గెట్ 11.55, 11.80. ఓకే, థ్యాంక్ యూ భవాని ప్రసాద్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు.